ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీటీల్ కి ఎక్కడ నాలుగుతుందా డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడ. బెళ్తాయి అన్ని బెళ్తాయి వాళ్ళకి. ఈ ఫీలింగ్ ఏంటరా, గుండె ఏదో వణుకుతున్నట్టుందిరా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అంటే పిత్ర గారు వెనక్కి వెళ్ళండి, వీడేంట్రా మనకి ఫ్యామిలీ ప్యాకేజ్ మళ్ళీ ఎవడరా వీడు? ఆడే ఎవండి పిత్ర గారు, వెనక్కి వెళ్ళమని చెప్పాను కదండి మీకు. శ్రీని గారు ఇక్కడ ఏం జరుగుతుంది? అది జరుగుతుంది, కూర్చో బ్యాక్ వెళ్ళి. పొట్టి పిత్ర నీ గుందురు, నీ గుందురే ఉందండి. ఏముందిరా గారు, మీరు ఇంకా చచ్చిపోలేదా? చచ్చినోడ నేనెందుకు చేస్తాను రా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను. అరే రారా పోదాం సార్. చాలమ్మా. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. మీరు చెప్పే వరకు ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాం. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊర్నే ఉంచేసింది. కానీ దక్కించుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఆడి కళ్ళల్లో కరెంటు చూశానన్నా. కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఎ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. సావు కనుకొంటుంటే ఇట్నే ఉంటుందా? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే చాలా శైతాన్ బిగబరాజాయిగా. ఎదురెళ్ళి యుద్ధం చేయడానికి వాడు సిపాయి కాదు, చిరు తప్పులే. ఎంటాడు సంపెత్తాడు. ఇంతకైనా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. జనం ఉడుగుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. హలో కొట్టబయ్యా, కొట్టబయ్యా అడుగుతావేంటి?